हेलो अंडी, वेलकम टू अवर चैनल। नेनु मी रम्या। ईरोजु वीडियो लो मొక్కజొన్న तो गारलु एला चेसुकोवालो चूद्दाम। इवि चिन्न पिल्ललु पेद्दवाळ्ळु एंतो इष्टंगा तिंटारु, एंतो टेस्टीगा उंटायि। इंत टेस्टी वंटकान्नि मीरु ट्राई चेयालनुकुंटे वीडियोनि स्किप चेयकुंडा एंड वरकु चूडंडि। मुंदुगा दीनिकि कावाल्सिन पदार्थालु चूद्दाम। नेनु इक्कड मूडु मొక్కజొన్నలు तीसुकुन्नानु। గింజలన్నింటిని ఒలిచి నార లేకుండా మొత్తం శుభ్రం చేసుకొని రెడీ చేసుకోవాలి। వీటిని నీటితో ఒకసారి శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ పోయేలాగా వడగొట్టుకొని పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలను, ఒక స్పూన్ జీలకర్రను, అలాగే ఒక వెల్లుల్లిపాయను ఒలిచి చిన్న అల్లం ముక్కను పీసెస్ లా కట్ చేసుకోవాలి। 5 లేదా 6 ఎండు మిరపకాయలు, 3 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ తీసుకోవాలి। వీటన్నింటిని మిక్సీ జార్ లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి। నేను దీంట్లో కారాన్ని వాడట్లేదు, ఎండుమిర్చి వేసాను కాబట్టి నేను కారాన్ని యూస్ చేయలేదు। మీకు ఒకవేళ ఎండుమిర్చి ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసి కారాన్ని యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనం వడగట్టుకున్న మొక్కజొన్న గింజల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి। పిండి అనేది మరీ వదులుగా కాకుండా కొంచెం గట్టిగా ఒత్తుకోవడానికి వీలుగా ఉండాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్ లోకి తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఇందులోకి యాడ్ చేయాలి। 1/2 టేబుల్ స్పూన్ salt ని, కొంచెం పసుపుని, కొత్తిమీరను, ఉల్లాకును చిన్న చిన్న కట్ చేసుకొని ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి। అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి। ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిలో మొత్తం కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కంచుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోయాలి। ఆయిల్ హీట్ అయ్యాక మనం ఒక ప్లాస్టిక్ కవర్ పై పిండిని గారెలాగా చేసుకొని కాగిన నూనెలో వేయాలి। ఇలా ఒకేసారి 4-5 చేసుకొని ఆయిల్ లో వేయాలి। ఆయిల్ వేసిన తర్వాత వెంటనే మనం తిప్పకూడదు, అలా చేస్తే జారి గరిటకు పిండి అంటుకునే ఛాన్స్ ఉంటుంది। 2 మినిట్స్ తర్వాత వాటిని మొత్తం తిరిగేసుకోవాలి। తిరిగేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో అవి ఆయిల్ లో ఉడకనివ్వాలి। ఇలా ఉడికిన తర్వాత మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వస్తుంది। అలా వచ్చాక మనం వాటిని జాలి గరిటలో తీసుకొని టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి। అలా వేసుకున్నట్లయితే ఆయిల్ అంతా టిష్యూ పేపర్ కి పడుతుంది। ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి। ఇంతేండి, ఎంతో టేస్టీ అయిన మొక్కజొన్న గారెలు వేడి వేడిగా చేసి పెడితే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి। నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।